ఒకసారి రెండు చేతులు పైకెత్తి గనుడిని యేసుకి గట్టిగా స్తోత్రం చెబుదామండి. కొంచెం శబ్దంతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ శక్తితో చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని మహిమపరచుదాం. థ్యాంక్ యూ ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీతో ఈ పూట ప్రభు సన్నిధిని అనుభవించడానికి నన్ను ప్రేమతో పిలిచినటువంటి ప్రియన్న తేజన్నను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంచుమించు ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా, నాకు అన్న తెలియదు కానీ ఒక వీడియో క్లిప్ నాకు పంపారు. అన్న నా సాంగ్ గురించి ఎక్కడో చిన్న టెస్ట్ మని చెప్పినప్పుడు అది వేరే ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చింది. అప్పుడే నేను చూడడం జరిగింది. తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ మా బావగారు చిన్ని గారు ఇట్లా ఇక్కడ డేట్ అడగగానే ఇంకా వెంటనే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఏదేమైనా మీ అందరితో కలిసి ఈ పూట 7 అవర్స్ స్తుతి ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి ఆధిక్యతను బట్టి నా హృదయం అంతటితో ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. దైవజ్యులను బట్టి, అక్కను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అట్లా మా బావగారు చిన్ని గారిని బట్టి 10 ఇయర్స్ అయింది ఒకే స్టేజ్ మీద ప్రభువుని కలుసుకొని ఆరాధన చేయడం, చాలా ఘనత కనిపించింది. చెల్లి నిషిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అట్లాగే అన్న రాజపాలను బట్టి ఆ చక్కని సంగీతం కూడా వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె నా గురించి బహుశా చాలామందికి తెలియట్లేదు, పాట రాశాను కానీ ఆ పర్సన్ ఎవరో తెలియట్లేదు. అయినా పర్వాలేదు, తెలియకపోయినా ప్రభుని ఆరాధించుకుంటున్నారు అది చాలు నాకు. నేను ప్రజలకు కనపడకుండా ఉండడమే చాలా బెటర్, నా ఉద్దేశం కూడా అదే. పాట తెలిస్తే చాలు, వారు దేవుని సన్నిధిని అనుభవిస్తే చాలు, దానికి మించిన భాగ్యం నాకు ఇంకేది లేదు. నేను అసలు ఊహించలేదు ఇంత ఘనతను ప్రభు నా జీవితంలో ఇస్తారని. నా గురించి మీకు తెలియాలి, ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో అమరావతి అనే చిన్న పల్లెటూరు మాది. మేము భయంకరమైనటువంటి విగ్రహారాధన పూజలు పునస్కారాలు చేస్తూ బ్రతుకుతూ వచ్చాం. కేవలం నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నా, నేను ఎవరిని కించపరచడానికి, ఎవరి మనోభావాలని దెబ్బతీయడానికి నేను ఈ మాటలు మాట్లాడట్లేదు. కేవలం నేను అనుభవించిన బాధ, నేను పొందుకున్న మేళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియాలి కాబట్టి. సో మా ఇంట్లో మారెమ్మ అనే ఒక ఇలవేలుపును గృహదేవతను ఇంట్లోనే పెట్టుకొని పూజలు చేస్తూ బ్రతుకుతున్నాం. మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు 4, మా నాన్నగారు చివరైన నరసింహులు గారు. మా ఇంట్లో ఉన్నటువంటి ఇలవేలుపు మా తాతయ్య గారి మీదకి ఘనాసారిగా పూనుతూ ఉండేవాడు. సో ఆమె ఏమి అడిగేదో ఆ కోరికలను తీర్చుకుంటూ బ్రతుకుతున్న కుటుంబం. అయితే మా నాన్నగారికి వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజున నేను పుట్టానని అంతర్వేజ పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్ళి రాము అని పేరు పెట్టించారు నాకు. సో ఆ శ్రీరామనవమి రోజున పుట్టిన కారణమేమో తెలియదు కానీ మొత్తానికి అక్కడి నుంచి ఆ పురోహితులు రాము అని పేరు పెట్టారు. అంతర్వేది నుంచి మా ఇంటికి వచ్చి ఆ జర్నీలో చిన్న జ్వరంగా ప్రారంభించబడినటువంటి ఒక బలహీనత కాలక్రమేపీ నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. సో నా జీవితంలో నడక అనేది లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మా ఇంట్లో ఉన్నటువంటి ఇలవేలుపును నిలదీసి అడిగితే ఎక్కువ వాగితే ఉన్నా కాలు కూడా ఎరకొడతానంది. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక ఆమెను ఇబ్బంది పెట్టలేక మేము అడగలేక హాస్పిటల్ చుట్టూ 6 నెలలు తిప్పి ఈ కుడికాలికి కరెంట్ పెట్టి ట్రీట్మెంట్ చేశారు. ఈ 6 నెలల తర్వాత నాకున్న రిజల్ట్ ఏంటంటే కుడికాల నుంచి కాస్త ఎడమకాలకి వ్యాధి సోకి పూర్తిగా అవిటివాణిగా మారిపోయా. నా జీవితంలో నడక అనేది లేదు. వైద్యశాస్త్రం చెప్పింది ఏంటంటే ఇక పాకుతూ దేగుతూ బ్రతకమని. ఒకరి మీద ఆధారపడి జీవించాలే తప్ప తనకు తానుగా నిలబడలేడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. యేసుప్రభువారు అంటే మాకు నచ్చని కుటుంబం, తక్కువ కులస్తుల దేవుడు వేరే దేశానికి చెందినవాడు, మాకేంటి చాలా కోట్ల మంది ఉన్నారని అజ్ఞానంతో మాట్లాడిన పరిస్థితుల్లో మా నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి రారా, చాలా తిరుగుతున్నావు, అందరి దేవుళ్ళకి దగ్గరికి వెళ్ళినట్టు ఈ ఒక్కసారి యేసుప్రభువారి దగ్గరికి రా, నచ్చకపోయిన అందరికీ దండం పెట్టినట్టు ఈయన కూడా ఒక దండం పెట్టవచ్చు కదా, బాగుపడితే అంతే చాలు కదా అని. ఆ రోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుండగా దేవుని స్మరణను మా నాన్నగారు విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారో ఆయన మాటకు లోబడి
సేవకు దేవుడు సమర్పించుకోమని చెప్తే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పనికి వచ్చిన కారణాన్ని బట్టి వైద్య శాస్త్రం నడకలేదని చెప్పింది నా బ్రతుకులు పూర్తిగా దేవుడు స్వస్థపరిచేశాడు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఎంత వేగంగా పరిగెత్తగలడు అంతే వేగంగా పరిగెత్తే కృప ప్రభువు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నిజానికి ప్రభువుని కనుక మేము నమ్ముకొనక ఉండి ఉంటే ఈ పాటకి ఒక మాటలో చెప్పాలని నేను అవిటివాడిని, నడక అనేది నా జీవితంలో ఉండేది కాదు. కానీ ప్రభు నాకు చాలా అత్యద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చారు, ఊహించలేదు. ప్రభు పోగొట్టుకున్న సమస్తాన్ని మనకు ఇవ్వగలిగిన దేవుడైన, ఏది పోగొట్టుకున్నామో అది తాను ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. మానవుడు ఏది పొందుకోలేకపోతున్నాడో అది తాను ఇవ్వడానికి. దేవుడనేవాడు ఇచ్చేవాడుగా ఉండాలి, కానీ ఎప్పుడు తీసుకునేవాడుగా ఉండకూడదు. ఆ జీవితంలో నడకను తీసేసుకుంటానన్న మా ఇంట్లో ఉన్నటువంటి ఎలవేలుపు. కానీ ఆశ్చర్యచకితమైన రీతిలో తృణీకరించిన ఈ ప్రభువే నా జీవితంలో నడకన ప్రసాదింపజేశాడు. ఆమే, హల్లెలూయా. తర్వాత దేవుని పరిచయలు మా నాన్నగారితో కలిసి పరిచయలు ప్రారంభించబడ్డాం. 5 చోట్ల పరిచయలు చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృప, 2017లో ఈ పాట రాయడానికి దేవుడు కృప చూపించారు. ఈ పాటను ఎలా రాశానో కూడా మీకు కొంచెం ఖచ్చితంగా తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. సేవలో చాలా కష్టాలు పడ్డాం. తినడానికి తిండి ఉండేది కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ ఫీజు అడుగుతున్నారు సార్ వాళ్ళు అంటే ప్రార్థన చేయరనేవాడు. ఫీజు అడిగితే ప్రార్థన అంటున్నాడు ఏంటి అని అనుకునేవాడు. డబ్బులు లేవరు అనేవాడు, తెల్లారి మీటింగ్ పెట్టేవాడు, అర్థమయ్యేది కాదు. ఫీజుకి ఏమో డబ్బులు అడిగితే లేవనే అయినా ఫీ కోటలు ఎలా పెట్టడానికి డబ్బులు వచ్చాయి, మొత్తానికి ఏదో తేడా ఉంది ఏంటి అనుకునేవాడు నేను. సో ఇలాంటివన్నీ కొంచెం అంటే ఎప్పుడు తిరుగుబాటు అనేది నా జీవితంలో లేదు. కానీ సేవలో మా నాన్నగారు చాలా భయంతో పెంచారు. ఈవెన్ కొత్త బట్టలు సంవత్సరానికి ఒకసారి కొన్నా సరే ఆతృతతో వేసుకున్నా సరే వీపు పగలగొట్టి మరి విప్పించి ప్రార్థన చేయించుకున్నాకే తొడిగించుకునేవాడే. మమ్మల్ని అలాగే పెంచారు. ఆహారాన్ని కానీ వస్త్రాలు కానీ ఏ వస్తువు మా ఇంట్లోకి వచ్చినా సరే ముందు ప్రార్థన జరగదు, అది మేము దానిని ఉపయోగించడానికి వీలు లేదనమాట. అలాగా భయభక్తులతో పెంచుతూ వచ్చారు. మాకు మా పెదనాన్న వాళ్ళు వీళ్ళందరూ, మా నాయనమ్మ వాళ్ళు వీళ్ళందరూ రక్షణ పొందిన తర్వాత మాకు రావాల్సినటువంటి ఒక భూభాగాన్ని మాకు ఇచ్చినప్పుడు దానిని అమ్మి మా నాన్నగారు ఒక స్థలాన్ని కొని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత 45 సెంట్ల భూమి ఉన్నప్పుడు నాకు అది వరకే తెలుసు 45 సెంట్ల భూమి ఉందని. అప్పటికి నేను బహుశా డిగ్రీ 1st ఇయర్ చదువుతున్నాను. చాలా పేదరికంగా ఉన్నాం, సేవలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, సరైన వసతులు ఉండేవి కాదు, చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళం. మంచి ఆహారం ఎప్పుడు తింటామని ఎదురు చూస్తున్న దినాలవి. ఓ రోజు మా నాన్నగారు పెద్ద సంచినండి ఆ డబ్బు తెచ్చాడు. సో నేను ఏమనుకున్నానంటే, డాడీ ఈ రోజు నుంచి మన దరిద్రం పోయినట్టుంది, దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టున్నాడు, చాలా గొప్పగా ప్రభు చేయబోతున్నట్టున్నాడు, రేపటి నుంచి మంచి బట్టలు కొనాలి డాడీ అని అంటే, పెద్దవాడా ఇవి మన కోసం కాదు మందిరానికి స్థలం కొనడానికి తెచ్చానన్నాడు. ఎక్కడి నుంచి డాడీ అంటే, ఉన్న 45 సెంట్లు భూమి అమ్మేశాను అన్నాడు. ఇక నేను అప్పుడే డిగ్రీ కదా, కుర్రోళం కదా, రక్తం, కాలేజీ ఆ వాతావరణం క్లైమేట్ మనకి వంట పట్టేటప్పటికి తిరుగుబాటు చేశాను. ఎలాగో తెలుసా, ఓహో మందిరానికి బహుశా మనం ఉన్న స్థలానంత అమ్మేసి పొలానంత అమ్మేసి ఇచ్చేసావు, రేపటి నుంచి బహుశా తమ్ముడు నేను చెప్పించుకొని అడుక్కోవడానికి రెడీగా ఉండాలేమో అని. సో ఎందుకో తెలీదు ఆ రోజు చాలా తిరుగుబాటుగా మాట్లాడాను నా లైఫ్లో. మా నాన్నగారు ఏడుస్తున్నారనే సంగతి కూడా నేను మర్చిపోయాను. ఆయన వెనక బిడ్డగా వచ్చి నన్ను కౌగిలించుకున్న, పెద్దడా నువ్వే ఇట్లా మాట్లాడితే తర్వాత తమ్ముడు ఇంకెలా సేవ చేయగలుగుతాడు, దేవుడు నన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా నా వెనకాల అమ్మ రావాల్సిందే, నువ్వు తమ్ముడు కలిసి సేవ చేయాల్సిందే, బొట్టేటి నిన్ను పిలవడరా, నన్ను పిలిచాడు, మీరందరూ నా వెనకాల సేవకు వస్తే దేవుడు మిమ్మల్ని పరిపూర్ణం చేస్తాడు, రానున్న దినాలు మిమ్మల్ని కూడా వాడుకుంటాడని మా నాన్నగారు ఆ రోజుల్లో చెప్తే నాకు అర్థం కాల. చేసుకో సేవ, అమ్ముకొని అన్నీ అమ్మేసుకొని నువ్వే చేసేసుకో సేవ, జీవితంలో బైబిల్ అంటూ పట్టుకోను, సేవ అంటూ చేయను, ఇదే నా శబ్దం అని మా నాన్నగారు ముఖం మీద బైబిల్ ఇసిరేసి వచ్చేసాను. ఓ రోజు కాలేజీకి వెళ్తుంటే మా డాడీ ఇలా పిలిచాను, పెద్దడా నువ్వు ఎక్కి వెళుతున్న మెట్లు అంటూ కూలిపోతున్నాడు దేవుడు చూపించాడరా అని చెప్పినా సరే గట్టిగా అరిచాను. నీ సంఘ విశ్వాసులు పొలాలు కొంటున్నట్టు, వారు అభివృద్ధిలోకి వస్తున్నట్టు, వారు స్వస్థత పరచబడినట్టు దేవుడు చూపెత్తాడు, కానీ నీ కడుపున పుట్టిన కుమారులు కూలిపోతున్నట్టు రాలిపోతున్నట్టు చూపెత్తున్నారా, నువ్వేం తండ్రి అని అరిచి వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా మా నాన్నగారు నీకు చెప్పిన అర్థం కాదని వెళ్ళిపోయాడు. సరే ఆయన ఎందుకన్నాడు ఆ మాట అర్థం కాలేదు, కానీ ఇంతకుముందు అక్క కూడా వాక్యం చెప్పారు కదా, మనము ప్రతి శోధన జయించాలంటే ఆత్మకడ్గం చాలా
ఇంపార్టెంట్. అది లేనిదే మన విశ్వాసము స్థిరత్వముతో నిలబడదు. శత్రును జయించాలంటే మన బలము ఏ పాటిగా సరిపోదండి. ఖచ్చితంగా వాక్యము చేత మనము వాణ్ణి ఎదిరించుదుముగాక. యవనస్తులారా చాలా జాగ్రత్తగా ఉండండి. చెల్లెళ్ళారా మీతో నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు బైబిల్ విశ్లేషణ నాకు అక్కర్లేదన్నాను. ఆ రోజు 2015 నేను కూడా ఒక కీబోర్డ్ ప్లేయర్నే. మీటింగ్ వెళ్ళి అది 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలోకి వచ్చి నేను పండుకొని ఉంటే నా గదిలో ఉన్న కిటికీ దగ్గరకు ఒక స్వరాన్ని నేను విన్నాను, 2016 నువ్వు చూడవని. 2018 అప్పటికి ఇంకా 12 రోజులే ఉంది 2016 నేను చూడడానికి. ఈ 12 రోజుల్లో నేను ఎందుకు 16 నేను చూడను? ఏమైపోతాను? నా జీవితంలో ఏం జరుగుతుంది? ఎవరైనా చంపేస్తారా లేకపోతే నేనే చచ్చిపోతానా అని ఆలోచనలు ప్రారంభించబడి తెల్లవారు వెళ్ళి మా నాన్నగారు తెల్ల చెప్పండి, డాడీ ఇలాగ అన్నాడు ఎవడాడు ఎవడాన్ని. సో మా నాన్నగారు ఏమన్నారంటే, ఏం కాదురా భయపడకు ప్రార్థన చేస్తామని. మా నాన్నగారు మా అమ్మగారు మంచి ప్రార్థన పరులు. వారు ప్రార్థన చేత ఇదిగో నేడు బలిపేటలెక్కి దేవుని కొరకు వాడబడి కృప ప్రభు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. తల్లులారా మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఆ రోజు మా నాన్నగారితో చెప్పి వెళ్ళిపోతే మా నాన్నగారు అన్నారా ప్రార్థన చేసుకోరని. నేను ఆ రోజు అంటే ఇంచుమించు చాలా నెలల క్రితమే చెప్పాను, నేను బైబిల్ ముట్టుకుని ప్రార్థన చేయనని, సేవ నువ్వే చేసుకోమని. నా జీవితాన్ని నేనే లీడ్ చేసుకుంటాను, నేనే బాగా చదువుకుంటాను, నేనే జాబ్ సంపాదించుకుంటాను, డబ్బులు వచ్చిన తర్వాత నీకే ఎదురు డబ్బులు ఇస్తాను, నువ్వే సేవ చేసుకుంటావో కోటాలు పెట్టుకుంటావని, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మా నాన్నగారితో చెప్పి తిరుగుబాటు చేసిన ఒక కుమారుణ్ణి తప్పిపోయినోడిని. ఆ 16 చూడననే స్వరం నన్ను చాలా వేదనకు గురి చేసింది. ఒకే ఒక డెసిషన్ తీసుకున్నాను, 2016 ఆడెవడో చూడని ఇవ్వకపోవడం ఏంటి, నేనే చూడకుండా నేనే పోతాను, ఆడెవడో చేతిలో చావడం ఎందుకు, చావు అప్పుడెప్పుడో రావడం ఎందుకు, ముందుగా నేనే చచ్చిపోతాను, నా చావును ఆడెవడో డిసైడ్ చేయాల్సిన అవసరత నాకు లేదు అని చావు కోసం చాలా తీపిగా పరుగులెత్తేవాడిని. ఎంతలా తీపిగా పరిగెత్తేవాడిని అంటే కరెంటు వైర్లు కొరుక్కొని నోట్లో పెట్టుకొని గిజగిజగా కొట్టుకుని చచ్చిపోదామని ప్రయత్నం చేసేవాడిని. కానీ చావు వచ్చేది కాదు. ఫ్యాన్కు చాలామార్లు వేలాడాను కానీ చావు రాలా. మా అమ్మ మా తమ్ముడు మా నాన్న చూచి బ్రతికించేవాళ్ళు. కొన్నిసార్లు పాయిజన్ కూడా తాగేశా కానీ ఏమీ కాలేదు నా శరీరానికి. కొన్నిసార్లు బండి మీద వెళుతున్నప్పుడు ఏదైనా వెహికల్ వేగంగా వస్తే బాగుండు దాని కింద వెళ్ళిపోయి చచ్చిపోదామని 2 టైమ్స్ లారీ కింద పెట్టేసిన అనుభవాలు ఉన్నాయి. బండి చెత్త అయిపోయి మోకాళ్ళు పగిలిపోయి ఈ పాదమండలాలు పగిలిపోయి ఆ బోన్లను బయటకు వచ్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. కానీ చావు మాత్రం నా దగ్గరికి వచ్చేది కాదు. దేవుని మహాప్రణాళిక వేరుగా ఉంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమి సుఖం? ఇక 2015లోనే ఈ మాట నేను విన్నాను, 16 చూడకూడదండి. డిసెంబర్ 23వ తారీఖు ఇక ఎట్లా కదనుకొని తనకు మీటింగ్ ముగించుకొని నేను వస్తుండగా మా ఇంటికి వెళ్ళేటప్పుడు 3 కిలోమీటర్స్ ఉంటుంది, ఏలూరుపాడు బ్రిడ్జి అని ఉంటుంది, ఉప్పుటేరు కొల్లేరు సరస్సు బంగాళాఖాతం కలుస్తుంది. అది సూసైడ్ స్పాట్ అని మా నా ఫ్రెండ్స్ ఇంచుమించు 3 చనిపోయారు ఇంటర్లో ఫెయిల్ అయ్యారని. అలాంటి స్థలాన్ని నేను ఎంచుకున్నా 2.5 పరిసర ప్రాంతాలు అర్ధరాత్రి ఆ బ్రిడ్జి మీద నేను వెళ్ళి ఇలాగ అనుకుంటున్నాను, ఇంకెవ్వడు ఏలెత్తి చూపలేని ప్రపంచానికి నువ్వు వెళ్ళబోతున్నావు, నీ ఒక్కడవే తిరగబోతున్నావు, ఎవ్వడు నీ వైపు చూచి నవ్వడానికి కూడా మరొక మనుషుడు కనబడకుండా నీవే ఆ ప్రపంచానికి రాజువు. పిచ్చపట్టి చావు గురించి అన్వేషణలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాక వెర్రి వెర్రి కేకలేసుకుంటూ, ప్రిలారా నిద్ర పట్టక 6 నెలలు, ప్రిలారా నిద్ర పట్టక ఆహారం తినక గోడను బంతికేసి కొట్టుకున్నట్టు నా తలకేను కొట్టుకునే రక్తం వచ్చేదే కానీ ప్రాణం పోయేది కాదు, విసుగుదల. కానీ ఏ కోశాన దేవునికి పరిగెత్తి వెళ్ళిన అనుభవాలు నా జీవితంలో లేవు. ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, దేవునికి బహుదూరం అయిపోయాను. చావుకుని కుమారునే నా జీవితంలో తీసుకుని ఒక చెడ్డ నిర్ణయం పూర్తిగా మరణ పంచులోనికి తీసుకెళ్ళిపోయింది. ఇంకేం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఆ రాత్రి ఆ చావు దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోదాం అనుకుని చూడగా ఓ మెల్లని స్వరణ చెవులు పడడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్వరం ఏమిటో తెలుసా? నీ తండ్రి అయిన మోషే దేవుడను నేనని. మా నాన్నగారి పేరు మోషే గారు. ప్రభు సేవలోనికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్పారంటే ఆ తర్వాత నాకు తెలిసింది. నేను చావు దగ్గరికి వెళుతుండగా మా అమ్మ నాన్నది దేవుడు తట్టి లేపాడు నిద్రలో, నీ పెద్ద కుమారుడు చావడానికి వెళుతున్నాడు. ఆ మాట మా అమ్మ చెవులో మా నాన్నగారి చెవులో ఒక రింగులాగా మ్రోగుతుంటే వాళ్ళు భయపడిపోయి మందిరంలో మోకాళ్ళేసి గజగజ గజగజ వణికిపోతూ రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేశారు, ప్రభువా వాడిని క్షమించు, వాడి చేత్తో బైబిల్ పట్టుకొని అన్నాడు. కానీ మేము చెప్తున్నామో వాడు నీ సేవ చెయ్యాలి, వాడు బ్రతకాలి,
వాడు బ్రతికి నీ కొరకు జీవించాలి ప్రభువా, వాడు బ్రతికించు ప్రభువా అని నేను ఎక్కడున్నానో ఎక్కడ చచ్చిపోతున్నానో దేవుడు వారికి చెప్పలేదు. కానీ ఆ మాట వారు వినిన వెంటనే గుండెలు బాదుకొని ఏడవడం ప్రారంభించి ప్రభు పాదాలు పట్టుకుని అడిగారు, అదిగో వారి ప్రార్థన విన్న దేవుడు నా చావు దగ్గరికి దిగి వచ్చేశాడు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ 2:1 అంటాడు కదా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. ఆమె అపొస్తలుల కార్యం 17:28 అంటాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికిని కలిగి ఉన్నాం. యోబు గ్రంథంలో కూడా అంటాడు, ప్రార్థన చేస్తే మాకేంటి లాభం అని అంటాడు అంటే బుద్ధిహీనుడు. కానీ వారి క్షేమం వారి చేతిలో లేదు. కీర్తన 16 అంటాడు, నీకంటే క్షేమాధారం అనేది ఏది నాకు లేదు ప్రభు అని. నేను కూడా ఆ రోజుల్లో తెలియలేదు, యవనప్రాయంలో నా జీవితాన్ని చెడ్డవేసనాలు ఏం చేయలేదు, కానీ కేవలం ప్రార్థన వాక్యానికి దూరం అయిపోయాను. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. యవనస్తులారా వాక్యం చదవకపోవడం కూడా పాపమే. యవనస్తులు దేని చేత తన నడవడికను సరి చేసుకుంటారు? వాక్యం చేతనే కదా. కీర్తనగారుడు ఏమంటున్నాడు, పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. యవనస్తులారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా చేతులు జోడించి మరలా చెప్తున్నాను, ప్రార్థన వాక్యము ఏ వ్యక్తి జీవితంలో ఉంటాడో వాడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. వాడు జీవితంలో వాటం అనేది ఉండదు. పాపానికి రాజీ పడిపోడు, లోకానికి రాజీ పడిపోడు. ధైర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ రాత్రి మా అమ్మ నా చేసిన ప్రార్థన నన్ను బ్రతికించింది. సావు దగ్గరికి వెళ్ళిపోయాను. ప్రభు చెప్పారు, నీకు అక్కర్లేని జీవితం నాకు కావాలని అడిగారు. నీకు ఉపయోగం లేకపోవచ్చేమో కానీ అది నాకు చాలా ఉపయోగకరమైంది. నీ నోట నా మాట నా పాట ఉంచబోతున్నాను. బయలుదేరి నీలాంటి యవనస్తులు పాడైపోయి మరణ పంచులు గెలుతున్నారు వారిని మరలా బ్రతికించుకోవడానికి చివరి దినాల్లో నేను ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న సాధనం అని నా నెత్తి మీద దేవుని చేతులు పెట్టి అభిషేకించి ప్రభు నన్ను బ్రతికించి ఆయన బలపరిచి ఆయన నేర్పిన కొన్ని అనుభవాల్లో నుండి రాసుకున్న పాట, రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. నిజమైన ఆరాధన ఎప్పుడు దేవుడు స్వరాన్ని వినడు, పెదాలను చూడడం, కేవలం హృదయాన్ని మాత్రమే చూస్తాడు. చాలామంది అడిగారు, అన్నా నీ పాట ఎంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటన్నా, అందులో ఉన్న పదాలా లేకపోతే అందులో ఉన్న ట్యూనింగా అని. లేదు లేదు తమ్ముడు, అందులో పదాలు గొప్పగా ఉంటే ఉండొచ్చు, ట్యూన్ గొప్పగా ఉంటే ఉండొచ్చు. ఆ పాట చాలామంది హృదయాలను ఏడిపించడానికి దేవుని దగ్గర తీసుకురావడానికి ఒకే ఒక కారణం తమ్ముడు, ఆ పాటను పట్టుకొని 2 సంవత్సరాలు దేవుడి దగ్గర ఏడ్చాను నేను. 2 సంవత్సరాలు లిటరల్లీ దేవునికి మహిమ కలుగునుగాక. 2 ఇయర్స్ ప్రతి రాత్రి ఏడ్చుకునేవాడు నా పాట పాడుకో. నా పాట ఎవడంటాడు ప్రభా, పల్లెటూరులో పుట్టిన మొరటోడు నేను, నా పాట ఎవడికి అర్థమవుతుంది, నా భాష ఎవడికి అర్థమవుతుంది, సంగీతం తెలియని కుటుంబం నాది, కానీ నేను పాడితే ఎవడికి నచ్చింది అదో ప్రభా, ఈ పాట ఇలాగే ఉందని బైబిల్లో నుంచి ఆధారం చూపెట్టడానికి నాకు తెలీదు ప్రభా, నువ్వే నేర్పావు కదా, ప్రజలకు ఎలా వివరించాలో నాకు తెలీదు ప్రభా అని 2 సంవత్సరాలు ఏడ్చాను. 2020 దేవుడు చూపించారు ఆ సంవత్సరం ఈ పాట వదలమని. దాని ద్వారా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.